ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం ములక్కాడ సాంబార్ చేసుకుందాం. చూసినా కదా ములక్కాయ తీసుకున్నాము, అలాగే టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తప్పనిసరిగా వేయాలి, టేస్ట్ వస్తుంది. ప్లస్ బెల్లం కూడా వేస్తాను నేను. కందిపప్పు వేయించి ముందే పెట్టుకున్నాను, వేయించి పెట్టుకుంటే టేస్టీగా ఉంటుంది సాంబారు. కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకోవాలి, కొబ్బరికాయ కొట్టి ఒక హాఫ్ చెక్క వేయాలి, పేస్ట్ చేసుకోవాలి. అలాగే చింతపండు కూడా నానబెట్టుకున్నాం కదా. తర్వాత మనం ఇవ్వాల్సింది సాల్ట్ వేయాలి, కొంచెం ఆయిల్ పోపు సరిపోతుంది. కొంచెం సాంబార్ పొడి వేసుకోవచ్చు, లేదంటే అల్లం పీసెస్ వేసుకోవచ్చు, అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నాం కదా, ఇలా మనమైతే ములక్కాడ సాంబార్ అయితే ప్రిపేర్ చేసేద్దాం. మనం ఫస్ట్ వేయించుకున్న కందిపప్పుని చిన్న కుక్కర్లో పెట్టేస్తాము. 2-3 విజిల్స్ వచ్చే వరకు వేయించేద్దాము. కుక్కర్లో విజిల్స్ పెట్టుకుంటే తొందరగా గ్యాస్ కూడా సేవ్ అవుతుంది, పప్పు కూడా మనకి సాంబార్కి నీట్గా ఉడుకుతుంది. ఈ పప్పుని వేయించాను కాబట్టి మీకు కలర్ వస్తుంది, వేయించుకుంటే చక్కగా టేస్ట్ మారుతుంది. సాంబార్కి అయితే తప్పనిసరిగా వేయించి చేసుకోండి, మన ఇంట్లో మనం చేసుకుంటే రుచిగా ఉంటుంది కదా. కారము, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర కదా. ములక్కాయ సాంబార్కి చక్కగా మనం గిన్నె పెట్టి వాటర్ వేసి అందులో ములక్కాయలు వేసాము. ములక్కాయలు ఈ లోపల మనకి అన్ని బాయిల్ అవ్వాలి. ఈ లోపల మనం పచ్చిమిర్చి, టమాటా కూడా బాయిల్ అవుతుంది వేసేద్దాము. అలాగే కొత్తిమీర, కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే సాంబార్ టేస్టీగా ఉంటుంది. అలాగే పప్పు పైన తీసాను నేను నీళ్లు. పప్పు మనకి 2-3 విజిల్స్ వస్తుంది కదా, పైన వాటర్ తీసేసి ఫస్ట్ వేసేయాలి, బాగా ఉడుకుతుంది అనమాట. అలాగే చింతపండు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను నేను. చింతపండు పులుసు కొంచెం వేద్దాము, టమాటా ఉన్నాయిగా పులుపు వస్తుంది కాబట్టి. లేదనుకుంటే ఒక నిమ్మకాయ పిండుకోండి, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పప్పుని ఈ లోపల మనం మెరిపేద్దాము. ఇలా మనం ములక్కాయ సాంబార్ ఈజీగా చేసేద్దాము. నేను ఫస్ట్ నేను పప్పు కూడా వేసేస్తాను. ఇప్పుడు మనకు ఒక పొంగు వస్తుందిగా, ఉడుకుపోతున్నాయి కదా, ఆ టైంలో మనం బెల్లం వేసేయాలి. అలాగే ఫస్ట్ మనం కుక్కర్లో పెట్టుకున్నాం కదా, పప్పు కూడా మెరిపిన పప్పు కూడా వేసేయాలి. సగం ఉడికిపోయిన తర్వాత వేస్తే తొందరగా ఉడుకుతుంది పప్పు. అలాగే మనం చింతపండు గుజ్జు కూడా కొంచెం వేద్దాము, సరిపోతుంది. టమాటా పులుపు ఉంది కాబట్టి చింతపండు గుజ్జు కొంచెం వేస్తే సరిపోతుంది. చూద్దామా ఫ్రెండ్స్, కొంచెం రెడ్ చిల్లీ వేద్దాము. అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి, సగం ఉడికిన తర్వాత వేస్తే బాగుంటుంది. సాల్ట్ కూడా వేసేస్తున్నాను నేను. ఇప్పుడు మనం పోపిస్తే మనకి ములక్కాయ సాంబార్ రెడీ అయిపోతుంది. ఒక 2-3 మినిట్స్లో సాంబార్ పోపుకైతే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, మనకు ములక్కాయ సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా పోపు వేసుకుందాం.